సబాత్ దినము క్రైస్తవులు పాటించాలి. ఇది మాత్రము, ఎస్, ఈ సబాత్ దినము గురించి మాత్రము మనం చూస్తే యేసు ప్రభు సబాత్ దినము రోజున క్రమము తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళడం, ఆయన ధర్మశాస్త్రం అంతటిని కూడా నెరవేర్చడమే కాదు చక్కగా బోధించడం సబాత్ దినము రోజున, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు యేసు ప్రభు సబ్బాత్ దినం చర్చికి వెళ్ళాడు కదండి, మరి మనము కూడా సబ్బాత్ దినం రోజునే చర్చికి వెళ్ళాలండి. ఆదివారం వెళ్ళడం ఏంటండి చర్చ్? ఓన్లీ సబ్బాత్ అంటే అకార్డింగ్ టు జూయిష్ క్యాలెండర్ శనివారం సబ్బాత్ కదండి. మొదటి దినము ఆదివారము, పునరుద్ధాన దినము ఆదివారము, చివరి 7వ దినము శనివారము సబ్బాత్ దినము. కాబట్టి మనం 7వ దినమును మన సబ్బాత్ అంటే విశ్రాంతి, విశ్రాంతి దినం మనం 7వ దినాన్నే కదా ఆచరించాలి అనేది చాలామంది వాదిస్తూ ఉంటారు. అందుకనే పౌలు భక్తుడు ఈ కృత నిబంధన గ్రంథానికి వచ్చేటప్పటికి సబ్బాత్ దినము కన్నా పునరుద్ధాన దినానికి ఎక్కువ ప్రాధాన్యత క్రైస్తవ సంఘం ఇచ్చినప్పుడు జూయిష్ క్రిస్టియన్స్ మధ్య జెంటైల్ క్రిస్టియన్స్ మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు కలిగినప్పుడు, జూయిష్ క్రిస్టియన్స్ అంటే యూదుల నుండి క్రైస్తవులైన వారు, జెంటైల్ క్రిస్టియన్స్ అంటే అన్యులైనటువంటి ఇస్రాయేలీలు కానీ మనలాంటి ప్రజల నుంచి క్రైస్తవులైన వారు, వీరిద్దరి మధ్య కొన్ని ఆచార భేదాలు లేకపోతే కొన్ని డిఫరెన్సెస్, అండర్స్టాండింగ్స్లో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు పౌలు గారు మ్యాక్సిమం క్లారిటీ ఇచ్చాడు. వారి పౌలు గారి మాట విననప్పుడు ఫస్ట్ జెరూషలేం కౌన్సిల్లో కొన్ని రూల్స్ని కూడా పెట్టడం జరిగింది, అది కూడా మనం చూద్దాం. పౌలు గారు చెప్పింది చాలా స్పష్టంగా ఏంటంటే చదువుదాం, పండుగ దినాలను బట్టి కానీ విశ్రాంతి అమావాస్య దినాలను బట్టి కానీ మీ మధ్య డిఫరెన్స్ ఉండకూడదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. చదవండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో పౌలు భక్తుడు ఏమన్నాడు? కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇయకుడి, ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. రైట్, ఇవి రాబో వాటి ఛాయ ఏంటి? పాత నిబంధన గ్రంథంలో అన్ని కూడా రాబో వాటి యొక్క ఛాయ మాత్రమే నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. ఆ క్రీస్తు వచ్చేసిన తర్వాత వీటితో మనకు సంబంధం లేదు, వీటితో సంబంధం లేదు. అమావాస్య అంటే మొన్న చెప్పాను అదేటండి, క్రైస్తవులు అమావాస్య పాటిస్తారా అంటే అక్కడ అమావాస్య అంటే అర్థం ఏంటంటే నెల పొడుపంటారు కదా, అంటే నెలవంక అంటే ద బిగినింగ్ ఆఫ్ ద మంత్. చంద్రుడు మనం ఫాలో అవుతుంది సోలార్ క్యాలెండర్, యూదులు ఫాలో అవుతుంది లోనార్ క్యాలెండర్. వారి యొక్క డేస్ అన్నీ కూడా చంద్రుని యొక్క మూమెంట్స్ బట్టి ఆధారపడతాయి. చంద్రుడు నెలవంక వచ్చినప్పుడు చిన్నగా స్టార్ట్ అవుతుంది, అప్పటి నుండి వారికి నెల ప్రారంభం అవుద్ది. అప్పుడు ఒక ప్రత్యేకమైన ఆరాధన జరుగుతాయి యూదులకి. వీటన్నిటి ఆరాధనలో క్రమం విషయంలో కానీ, అమావాస్య విశ్రాంతి దినాల విషయంలో కానీ కొత్తగా క్రైస్తవులైన మనలాంటి వారికి ఏమాత్రము నియమం లేదు. దాని విషయంలో మీరు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. అవన్నీ రాబోవు వాటి ఛాయే కానీ క్రీస్తు యేసు వచ్చిన తర్వాత అవన్నీ కొట్టివేయబడింది, ఇంకెందుకు అవి అంటూ చెప్తున్నాడు. అందుకనే పౌలు భక్తుడు వీరి మధ్య నువ్వు విధి తప్పు చేస్తున్నావు లేకపోతే నువ్వు విధి పాటించట్లేదనే ఇటువంటి డిఫరెన్సెస్ వస్తున్నాయనే నువ్వు ఎవరో ఎదటవానికి తీర్పు తీర్చడానికి అనే మాటతో భక్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు, అతడు నిలిచి ఉండుటాయనను పడి ఉండుటాయనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలిచును ప్రభు అతన్ని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరచుకునవలెను. ఇటువంటి భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఒకవేళ తన ఇది ఇష్టపడుతుంటే చేయని, ఎవడైనా సరే అందులోనే ఉంటుంది. ఒకళ్ళు ఫాస్టింగ్ చేస్తున్నారు, ఇంకొకరు ఫాస్టింగ్ చేయట్లేదు. అలాగే ఉపవాసం లేనివాడు నువ్వు ఎందుకు ఉపవాసం ఉంటున్నావు, ఇది వాక్యానికి వ్యతిరేకం. అదే అటువంటి విధంగా మీరు చేయొద్దు, ఎదుట వాడిని తీర్పు తీర్చొద్దు అని చాలా స్పష్టంగా చెప్పి, అలాగని పౌలు గారు అంత స్పష్టంగా చెప్పిన సంఘం ఊరుకున్నదా? ఊరుకోలేదు. ఎందుకంటే పౌలు గారికి పెద్ద విలువ ఇచ్చేవారు కాదు సంఘం. ఎవరికి ఎక్కువ విలువ ఉన్నది అంటే పేతురు గారికి ఎక్కువ విలువ ఉంది. పౌలు గారు యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడు కాదు, లాస్ట్ ఎన్నుకోబడిన శిష్యుడు అని చెప్పి పేతురు గారు చెప్తేనే వింటామన్నారు. ఇటువంటి రూల్స్ అన్నీ కూడా పేతురు గారి దగ్గర తీసుకొచ్చారు.
అప్పుడు పేతురు గారు ఏం చేశారంటే, పేతురు గారు, యోహాను గారు, యాకోబు యేసు సహోదరుడైన యాకోబు గారు ఆ రోజుల్లో సంఘానికి స్తంభాలు లాంటి వారు, పెద్దలు, పెద్దలందరూ సంఘ పెద్దలందరూ కూడా ఒక కౌన్సిల్గా ఏర్పడి చర్చించారు. దాన్నే ఫస్ట్ జెరూషలేం కౌన్సిల్ మీటింగ్ అన్నారు. అందులో అన్యజనులు ఎవరైతే క్రైస్తవులు అయ్యారో వారికి ఎటువంటి నియమాలు, ఏమి చేయాలి, వీళ్ళు ఏమి చేయకూడదని ఎటువంటి రూల్స్ పెడదామని వారు చర్చించినప్పుడు వారు ఏమన్నారు చదవండి ఒకసారి. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం 19-20 వచనాలు. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము. అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, మీరు ఇలా ఇలా గడ్డాలు పెంచుకోవాలి యూదుల్లాగా, లేకపోతే అది చేయాలా ఇది చేయాలి, ఇటువంటి రూల్స్ ఏమీ లేకుండా ఇటువంటి వాటిని పెట్టద్దు. మినిమం అసలు వారు పాటించవలసినవి ఏంటి అనేది చూస్తూ విగ్రహాలకు అర్పించిన వాటిని కానీ, విగ్రహారాధన కానీ, గొంతు పిసికి చంపుతున్న జంతువుల విషయం, తినటం విషయంలో కానీ, రక్తం విషయంలో కానీ, వ్యభిచారం విషయంలో కానీ, వీటిని మీరు ఏమి చేయకుండా ఉంటే చాలు అనేది వెరీ మినిమం రూల్స్ మాత్రమే పెట్టారు తప్ప మీరు సబ్బాత్ పాటించి తీరాలి అని ఎక్కడా లేదు ఫస్ట్ జెరూషలేం కౌన్సిల్లో. అర్థమవుతుంది కదా. ఇప్పుడు సెవెంత్ డే మిషన్ వారు ఏమంటున్నారంటే, మీరు ఆదివారం ఆరాధన చేయడం అనేది తప్పు. ఇంకా కొంతమంది దారుణంగా ఎలా వాదిస్తున్నారంటే, ఆదివారం ఆరాధన చేసినప్పుడు ఎవడ పరలోకానికి వెళ్ళడం, సబ్బాత్ పాటించడం అంటే ఆ రోజు అందరూ కలిసి చర్చికి వెళ్ళడమే, అనగా దేవుని మందిరానికి వెళ్ళడమే సబ్బాత్ కాదు. అక్కడ ఆ రోజుల్లో సబ్బాత్ పాటిస్తున్న వారిని బట్టి ఇప్పుడు కూడా సెవెంత్ డే మిషన్ లాంటి వారు కొంతమంది శనివారమే మనం ఆరాధన చేయాలి అంటే అప్పుడు సబ్బాత్ అంతా పాటించాలి. వాళ్ళు ఏంటి సబ్బాత్ అంతా వాళ్ళు పాటించవలసింది, కనీసం ఆహారం వండుకుంటున్నప్పుడు సిలిండర్ అయిపోతే గ్యాస్ సిలిండర్ వెళ్ళి గ్యాస్ సిలిండర్ తెచ్చుకోకూడదు. కట్టెలు ఏరుకుంటున్నందుకు సబ్బాత్ రోజుని చంపిన సందర్భం ఉంది పాత నిబంధన గ్రంథంలో. సబ్బాత్ రోజుని కనీసం వాళ్ళ పని వాళ్ళని ఇంటికి పనికి రప్పించుకోకూడదు, పని చేయించుకోకూడదు, వీరి ఇంట్లో బయటికి వెళ్ళకూడదు. చాలా ఆచారాలు ఉన్నాయి, అవన్నీ కూడా పాటించాలి. అది పాటించమని కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడా లేదు. పాత నిబంధన గ్రంథంలో సబ్బాత్ అంటే ఏం చేయాలనుందో చూడండి. నిర్గమాకాండంలో 20వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో నున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. చాలు, విశ్రాంతి దినం మీరందరూ నా మందిరానికి రండి అన్న మాట ఎక్కడా లేదు. అక్కడ విశ్రాంతి దినం అందరూ కూడా దేవుని మందిరంలో ఆరాధన చేయడం అనేది జరుగుతుంది, కానీ రూల్స్లో అది పెట్టలేదు. ఇక్కడ ధర్మశాస్త్రంలో పెట్టిన రూల్ ఏంటండి అంటే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏ పని చేయకూడదు. అసలైంది అది మానేసి ఆదివారం రకరకాలుగా అందరూ కూడా పనులు చేసుకునేవారు. పనులు చేసుకుంటున్నారు, లేకపోతే ఎక్కడికన్నా ఏదన్నా ఫంక్షన్స్ పెట్టుకుంటున్నారు, అంతేకాని ఇవన్నీ పనులు చేసేస్తూ మీరు విశ్రాంతి దినమును మీరు పాటించట్లేదని చెప్పి వారే ప్రకటిస్తున్నారు. ఇది తప్పిది. ఇంకా మనం చూస్తే వారు అనుదినము ఒక దినానికి, యేసు ప్రభు తర్వాత, యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శనివారం అని లేదు, ఆదివారం అని లేదు, సోమవారం అని లేదు, అనుదినము. అపొస్తలుల కార్యంలో మనకు కనబడుతుంది 2వ అధ్యాయం 46వ వచనం, మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొని చింటింట రొట్టు విరిచి దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఎప్పుడట? ఎవ్రీడే ఇన్ ద గాడ్స్ టెంపుల్, ప్రతి దినము దేవాలయంలో ఎవ్రీడే. కాబట్టి ప్రభు చనిపోయి పునరుద్ధానుడే లేచిన తర్వాత ఒక డే అని లేదు. ఈవెన్ మంగళవారం కొంతమందికి సెంటిమెంట్, మంగళవారం కూడా పరిశుద్ధ దినముగా మనము ప్రభుని ఆరాధించుకోవచ్చు. ఎప్పుడు ఆరాధిస్తే అదే పరిశుద్ధ దినం, పరిశుద్ధ సమయం, పరిశుద్ధ స్థలం. ఇంకా మనం క్లీన్గా చూస్తే పౌలు గారి పరిచర్యలో చాలా స్పష్టంగా మనం చూడొచ్చు, ఆదివారమున రొట్టె విరుచుచు. చదవండి అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు. చాలు, ఆదివారం రొట్టె విరవడం, ఆదివారం ప్రసంగించడం.
కాబట్టి దీన్ని బట్టి ఆదివారం ఆరాధన జరిగింది. ఇంకా పౌలు గారు అన్నారు, ప్రతిసారి నేను వచ్చినప్పుడు అప్పటికప్పుడు మీరు కానుకలు కలెక్ట్ చేసేవడం కాదు, వారం వారం అనగా మొదటి డే చదవండి. నా మాట ఇంకొంచెం స్పష్టంగా కనబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:2 నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్తిలను కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవాలి. రైట్. నేను వచ్చినప్పుడే మీరు కానుకలు పెట్టడం కాదు, ప్రతి ఆదివారం ఎందుకని అడిగారు? ప్రతి శనివారం అనొచ్చు కదా, ఎందుకంటే వారు అక్కడ ఆదివారం మీరు గ్యాదర్ అవుతున్నారు కదయ్యా, అప్పుడు మీరు కానుకలు పట్టండి. నేను ఎప్పుడుకో ఒకసారి వస్తాను, అప్పుడు కానుకలన్నీ తీసుకుని యెరూషలేముకి తీసుకువెళ్తాను అని పౌలు గారు చెప్పారు. ఇప్పుడు చెప్పండి, అయితే శనివారం ప్రార్థన చేయడం తప్ప ఏమీ తప్పు కాదు, ఒక డేకి ప్రాధాన్యత ఇవ్వద్దు. ఎందుకని ఆదివారానికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చిందండి? యేసు ప్రభు తర్వాత అంటే ఆయన సమాధిని గెలిచి మన పాపములను క్షమించి పునరుద్ధానుడే తిరిగి లేచిన రోజు పునరుద్ధాన దినము ఆదివారం. కనుక ఆ దినాన్ని క్రీస్తు పునరుద్ధానాన్ని ప్రకటించడానికి, క్రీస్తు పునరుద్ధానాన్ని జ్ఞాపకార్థంగా, క్రీస్తు పునరుద్ధానాన్ని మహిమపరుస్తూ ఆదివారం వారు ప్రత్యేకంగా మరి ఆరాధన జరుపుకోవడం అనేది మనం చూస్తున్నాం. ముగించుకుందాం. మహిమగల మా తండ్రి, దయగలిగిన ప్రభు, నీ వాక్యములను మేము ధ్యానించుకోవటానికి మీ కృప మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ వాక్యము ఏమైతే మమ్మల్ని గైడ్ చేస్తున్నదో ఆ విధంగా మేము నడిచే జీవితము దయచేయండి. లోక ఆశల్లో పడిపోకుండా మమ్మల్ని రక్షించండి. ఈ లోక సంబంధమైన మోహపు కామపు కోరికలు క్రియలు కానీ, డబ్బు యొక్క దురాశ కానీ, ఈ లోక సంబంధమైనటువంటి డంబపు జీవితము కానీ మమ్మల్ని అపవిత్రపరచలేని విధంగా శరీరాశ నేత్రాశ జీవపు డంబము నుంచి రక్షించి నీ ప్రియ బిడ్డలుగా జీవింప చేయమని పూజనీయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.